క్రీస్తువారి శుభమైన నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఇక్కడ నేను నిలబడడానికి మొదటి కారణం నన్ను రక్షించి నన్ను తన సేవకుడికి అభిషేకించుకున్న యేసుక్రీస్తు ప్రభువు యొక్క ప్రేమ, ఆయన ప్రణాళిక. రెండవదిగా ఆయా సంఘాల్లో సంఘ కాపరిగా పనిచేయడానికి ప్రభు నన్ను నడిపిస్తున్నారు. ఈ సందర్భంలో స్కాట్ మెమోరియల్ బ్యాప్టిస్ట్ సంఘం తుని ఆ సంఘం నన్ను ప్రేమించి సంఘ కాపరిగా పనిచేస్తున్నారు. అందులో బట్టి నేను ఇక్కడ నిలబడ్డాను. ఇక థర్డ్ వన్ ఇస్ నన్ను ప్రేమించే సంఘం. ఇక్కడ నా ప్రియ సహోదరి ఉన్నారు, నన్ను ప్రేమించి వారి కుటుంబంలో ఒకరిగా నన్ను నా కుటుంబాన్ని చేర్చుకున్నారు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి సేవ సమాజం కన్వెన్షన్, మరి బ్యాప్టిస్ట్ ఉమెన్ ఫెలోషిప్ వాళ్ళ యొక్క ఆహ్వానం, మరి తల్లి గారు, అలాగే మరి సుజాత మెల్లి గారు, ఇక్కడ పేరు నాకు తెలియదు కానీ మరి వారందరికీ హృదయపూర్వక వందనాలు. ఆ తర్వాత ఇక్కడ స్థానికంగా సభ కల్పిస్తున్నటువంటి మరి ప్రియ తల్లి గారికి, స్థానిక సంఘ నాయకత్వానికి, సంఘ పాస్టర్ గారికి నేను హృదయపూర్వకమైన వందనాలను నేను తెలియజేస్తున్నాను. ఇవి కారణాలు. సరిగ్గా నిలబడిన తర్వాత ఎందుకు పిలిచాను అంటే గ్రీటింగ్స్ చెప్పండి అన్నారు. సరే, గ్రీటింగ్స్ గురించి నేను నాలుగు మూడు విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. ఎక్కువసేపు ఉండదు, మూడు 30 సెకండ్స్ ఉంటాయి. ఒక స్త్రీలుగా మీరేం చేయాలి అనేది నేను జ్ఞాపకం చేస్తాను. ఇది ఎన్నో సభండి, ఎన్నో సంవత్సరం పాటించే 40 అనేది శోధన కాలం, పరీక్ష కాలం. 40 తర్వాత ఉన్నది నూతన శకం, నూతన జీవం. అది ఒక న్యూ లైఫ్, న్యూ స్ట్రెంగ్. మీరు 41వ సంవత్సరం అంటే ఇది 1వ సంవత్సరం లెక్కేసుకుంటే మీరు ఆ ఎంపవర్మెంట్ యొక్క పవర్ మీరు అనుభవిస్తారు. కాబట్టి ఇది 40 తర్వాత వచ్చినటువంటి మొదటి సంవత్సరం. శోధన తర్వాత 40 సంవత్సరాల శోధన కాలం, లేకపోతే ప్రిపరేషన్ పీరియడ్ అంటారు. బైబిల్లో ఎప్పుడు కూడా 40 అనేది ప్రిపరేషన్ పీరియడ్గా ఉంది. ఈ ప్రిపరేషన్ అయిపోయి నేర్చుకోవాల్సింది లేదు, మనం ఫుల్ఫిల్మెంట్లోకి వెళ్ళాలి, సంపూర్ణతలోకి వెళ్ళాలి. ఈ 41వ సంవత్సరం నుంచి మీరు ఒక హోల్నెస్, హ్యూమన్ హోల్నెస్లోకి మీరు వెళ్ళాలని, ఆ స్పిరిచువల్ హోల్నెస్లోకి మీరు వెళ్ళాలని నేను ప్రేమకులందరినీ కూడా దీవిస్తున్నాను సంఘ కాపరి. ఇక మూడు విషయాల ద్వారా మీరు ఎదగాలనేది నా ఉద్దేశం. మొదటిది స్త్రీలు మీరు తీసుకున్నటువంటి అంశం సుగంధము అన్నారు. దాని ద్వారా ఎలాంటి ఆ ఫ్రాగ్రెన్స్, సుగంధం అంటే ఫ్రాగ్రెన్స్ అని, ఇంకా రకరకాలుగా అరోమాని మనం మాట్లాడుతాం. వీటన్నిటి ద్వారా నేను మూడు విషయాలు మీకు ప్రాముఖ్యంగా జ్ఞాపకం చేస్తాను. ఏ ఏ విషయాల్లో మనం సౌరభించాలి, లేకపోతే దుబాడించాలి, లేకపోతే వెళ్ళాలి, మనం ఆ సౌభాగ్యం ద్వారా మనం వెళ్ళాలని ఎదగాలి అనేది. మొదటి విషయం ఫ్రాగ్రెన్స్ ఆఫ్ ద వరల్డ్. ప్రతి స్త్రీ కూడా పరమగీతంలో అంటాడు కదా, 4:12 ప్రాణశ్రీ నీ పెదవులు కేంద్రుచున్నట్టుగా ఉన్నాయి అంట. పెదవులు అంటే నోరు, లేకపోతే మాట, నోటి వాసన గారికి ఉద్దేశం, నోటి మాట కాదు కానీ మన నుండి వచ్చేటువంటి ఆ వర్డ్ దీవెనికరంగా ఉండాలి. దీవెన వచ్చిన మీరు పలకండి అంటారు. మీరు మీ సంభాషణ ఉపయోగంగా ఉండాలి అంటారు. కాబట్టి మీ నోరు దీవించబడాలి ముందుగా. ప్రతి స్త్రీ కూడా మన నోరు దీవించబడిన నోరుగా ఉండాలి. ఈ నోరు ఎలా ఉండాలి అంటే
సుగంధాలు వెలసినటువంటి నోటిగా ఉండాలి. అబ్బో అనుకోకూడదు. మున్సిపాలిటీ ట్యాంక్ రాసుకోకూడదు మన గురించి. కాబట్టి మన నోరు బాగున్నప్పుడే మనం సువాసనాలు ఎందుకంటే ఆ పరిమళాన్ని మనం లెజ్జగలుగుతాం. మొదటిగా ద ఫ్రాగ్రెన్స్ ఆఫ్ ద వర్డ్ మొదటిగా మీరు గుర్తుపెట్టుకోండి. రెండవది ఏంటంటే ప్రతి స్త్రీ యొక్క సహవాసం కూడా దీవించబడాలి, సువాసనతో ఉండాలి, ఫ్రాగ్రెన్స్ కలిగినట్టుగా ఉండాలి. ఫ్రాగ్రెన్స్ ఆఫ్ ద ఫెలోషిప్ రెండవది ఫ్రాగ్రెన్స్ ఆఫ్ ద ఫెలోషిప్ ఎలా ఉంటుంది సహవాసం? సహవాసం యొక్క సుగంధం నిద్రలాలి అంటే అందుకని నాలుగో అధ్యాయంలో పరమగీతం అంటాడు, నీ వస్త్రములు చక్కని సువాసన ఇస్తున్నాయి. నీ వస్తువులు సువాసన లెవాలోను సువాసన వలె ఉన్నది. నోటి మాటకు వస్త్రాలకు సింక్ అవ్వాలి. మనం మ్యాచింగ్ చూస్తాం కదా ఈరోజున, చాలామందికి నోటి మాట ఒక రకంగా ఉంటుంది, వస్త్రాల యొక్క తీరు మరొక రకంగా ఉంటుంది, సింక్ అవ్వటం లేదు. అంటే పైకి బాగా ఉన్నాం అనుకున్నాం, నోటి మాట సరిగ్గా ఉండలేదు. నోటి బాగుంది, మాట బాగుంది, లోపల చూస్తే పైకి చూస్తే వస్త్రాల యొక్క పరిస్థితి కూడా బాగుండలేదు. నీ ఫ్యాషన్, నీ ఫెలోషిప్ చక్కగా ఫ్రాగ్రెన్స్ ఉండాలి, సుగంధాన్ని చింపేదిగా ఉండాలి. ఎందుకనగా మన ప్రభు అలాంటి సహవాసాన్ని మనకి ఇచ్చారు. తను వధువు అయినటువంటి సంఘం యొక్క వస్త్రాలు అది చక్కని బుటాపడితో ఉండాలి అనేది దేవుని ఉద్దేశం. అలాగే నీటి క్రియల చేత నీవు అలంకరించబడాలి, నీ వస్త్రాలు అలంకరించబడాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం. కాబట్టి ఒక స్త్రీ అంటుంది, సంఘం అంటుంది, సులభం అంటుంది కదా, నేను షారూర్ పొలంలో పోయి పుష్టమండి దాని అంటుంది. కాబట్టి నీ ఫెలోషిప్ ఎలా ఉండాలి అంటే ద ఫ్రాగ్రెన్స్ ఆఫ్ ఫెలోషిప్ అనేది అది చక్కగా ఉండాలి, పరిమళంతో ఉండాలి. నీ యొక్క మాటకు, నీ శరీర ఆకృతికి, నీ యొక్క బట్టలకు, నీ యొక్క సమస్తమైనటువంటి అలంకారానికి అది సింకైందిగా ఉండాలని నేను ప్రేమతో మీకు జ్ఞాపకం చేస్తాను. ఎందుకనగా పరిశుద్ధ స్త్రీల యొక్క అలంకరణ అది సంఘానికి మాదిరి, సమాజానికి మాదిరి. అటువంటి పరిశుద్ధమైన స్త్రీలు తమను తాము అలంకరించుకున్నారు అంటారు మొదటి పేరు పత్రిక మూడవ అధ్యాయంలో. రెండవదిగా ఫ్రాగ్రెన్స్ ఆఫ్ ప్రేయర్ మూడవది ఏంటంటే ఫ్రాగ్రెన్స్ ఆఫ్ ప్రేయర్ మీ యొక్క ప్రార్థన ధూపం వలె ఉండాలి, సువాసనతో ఉండాలి, సుగంధ పరిమళాలతో ఉండాలి. ఎందుకనగా రోజించే స్త్రీలను పిలవనప్పటి మన ప్రార్థన ఇదిగో ధూపం వలె ఉండాలి అనేది దేవుడి వాక్యం తెలియజేస్తుంది. మనం ప్రార్థన చేస్తుంటే సుగంధం ఎలా నచ్చాలి, ఎలాగంటే ధూపం ఎలా ఉన్నా దేవుని దగ్గరికి వెళ్తుందో, దేవునికి అర్పించబడుతుందో, మన ప్రార్థన కూడా అతి సువాసనగా ఉండాలి. ఈ మూడు ఎప్పుడు మీరు కలిగి ఉన్నట్లయితే మీ జీవితం అంతా కూడా దీవెనికరంగా ఉంటుంది. ప్రభువులను దీవిస్తాడు, మీ సహవాసాన్ని ఆశీర్వదిస్తాడు. ఈ 41వ ఉమెన్ ఫెలోషిప్ అంతా కూడా ప్రభు యొక్క సువాసనతో నింపాలని మొదటిగా నేను చెప్పాను. మొదటిది ఫ్రాగ్రెన్స్ ఆఫ్ ద వర్డ్, రెండవదిగా ఫ్రాగ్రెన్స్ ఆఫ్ ద ఫెలోషిప్, మూడవదిగా ఫ్రాగ్రెన్స్ ఆఫ్ ప్రేయర్. ఈ మూడు మీరు కలిగి ఉండి దీవించబడాలని నేను ప్రేమతో మీకు శుభాలను అందిస్తూ ఈ నా చిన్నవాడు నేను ముగిస్తున్నాను. స్కాట్ మెమోరియల్ బ్యాప్టిస్ట్ సంఘ పక్షాన నా శుభాలను నేను అందిస్తున్నాను. మా శేర్స మాకు ఒకసారి నిలబడతారు, వాళ్ళని చూడండి మీరు ఇలా చూశారో లేదో. మాస్టర్ గారు మారా ఇక్కడ చాలా పనిమంది వచ్చారు, రేపు వస్తారు, ఎవరిని కూడా వస్తారు, మీరు వద్ద వరకు వస్తారు, ఇబ్బంది లేదు. మా శరీర సమాజం అంటే ఒక్కొక్కరు జ్ఞాన సంపన్నులు, వారు నోరు తెలిస్తే సుగంధ పరిమళం ప్రభువులను